सभा अध्यक्षुलु राष्ट्र पार्टी तेलुगुदेशं पार्टी अध्यक्षुलु पेद्दलु पूज्यलु गौरवनीयुलु अन्न कासाने ज्ञानेश्वर मुदिराज गारिकि पेद्दलु गौरवनीयुलु राष्ट्र पोलिट ब्यूरो मेंबर अन्न अरविंद कुमार गौड् गारिकि सोदरीमणि केंद्र अधिकार प्रतिनिधि ज्योत्सना गारिकि केंद्र कार्यदर्शि कासाने वीरशंकर गारिकि तेलुगुदेशं पार्टी राष्ट्र उपाध्यक्षुलु प्रधान कार्यदर्शुलु कार्यनिर्वाहक कार्यदर्शुलु अन्नि पार्लमेंट अध्यक्षुलु ముఖ్యంగా ఈ రాష్ట్ర నలుమూల నుంచి 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కదలి వచ్చిన తెలుగుదేశం పార్టీ సోదరులు సోదరీమణులు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు సోదరులారా ఈ రోజు నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు వర్షం పడుతున్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా మరి ఎంత వర్షానికైనా ఎంత వెండకైనా ఎంత సలికైనా మీ ఉన్నాము సైతం అని చెప్పేసని ఈ రాష్ట్ర ఎవరైతే అట్టడుగు బడుగు బలహీన వర్గాలు ఒక పక్క ఎస్సీ సోదరులు ఇంకో పక్క ఎస్టీ సోదరులు మరి మైనారిటీ సోదరులు ముఖ్యంగా బీసీ సోదరులందరూ కూడా ఇక్కడ ఉండటము మనందరం చూస్తా ఉన్నాము సోదరులారా ఈ రాష్ట్రంలో ఈ పార్టీ పుట్టింది 42 సంవత్సరాల కింద మరి అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసమే పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ సోదరులారా ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎవరయ్యా ఎవరయ్యా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఈ రాష్ట్ర ముద్దు బిడ్డ మరి అదే విధంగా ఈ రోజు టిఆర్ఎస్ అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎవరు లత్కోరు మాటలు చెప్పే మాయ మాటలు చెప్పే లంగా కబ్బులు చెప్పే కేసీఆర్ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు ఈ రోజు రేవంత్ రెడ్డి అదే విధంగా బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఎవరు నిన్నగా కమ్మన్న ఉన్న బండి సంజయం తీసేసి తర్వాత మరి అదే విధంగా కిషన్ రెడ్డిని తెచ్చిన పార్టీ సోదరులారా ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎస్సీల పార్టీ ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ మైనారిటీల పార్టీ ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల అట్టడుగు బడుగులు ఎవరైతే మరి అగ్రకులల్లో కూడా అతి పేదవారైనా కమ్మవారు కానివ్వండి రెడ్డి వారు కానివ్వండి బ్రాహ్మణ్స్ కానివ్వండి వైశ్యులు కానివ్వండి ఎవరైతే బీగా బిక్కి ఉండదో వారి కోసం పుట్టిన పార్టీ ఈ పార్టీ మరి కేసీఆర్ గారు దరిదాపు 9 సంవత్సరాలు పూర్తయి 10 సంవత్సరాలు అడుగుపెడుతున్నప్పుడు కూడా ఈ పార్టీ పుట్టింది దేనికోసం పుట్టింది టిఆర్ఎస్ పార్టీ అని చెప్పిన కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియమకాలని చెప్పేశని నీళ్లు ఒక పక్క వారింటికి మళ్ళించుకోవటం చూశాము నిధులు మొత్తం కూడా కాళేశ్వరం పేరుతో మరి ఆంధ్ర రాష్ట్రకుల్లో ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో కమిషన్ల కోసం వాళ్ళకి ఇచ్చింది నిధులు మొత్తం అటు మళ్ళీ ఇవ్వటం మనం చూశాము నియమకాలు ఇక్కడ ఏదైతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పేశని ఆనాడు 1995 నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరానికి ఒకసారి డిఎస్సి ప్రకటించి ఉద్యోగాలు ఇచ్చిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమంలో సింగల్ అంటే సింగల్ రూపాయిలో 100% ఉంటే 1% అయినా సరే ఉద్యోగాలు ఈ కేసీఆర్ ఇచ్చారా మరి బంగారు తెలంగాణ అని చెప్తున్న కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నాడు సోదరులారా మరి నిన్నగాక మొన్న మరి ఒక పక్క ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర నుంచి దరిదాపు 15,000 మంది కుకర్పల్లి దాకా మనకు ఆడదాకా బహిరంగ సభగా నిరసనగా వారు ఉద్యోగాలు కావాలని చెప్పేసని అదేవిధంగా 5,179 కోట్ల రూపాయలు ఎవరైతే మరి ఇంటర్ చేసిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు తర్వాత మరి అదేవిధంగా బీఈడి చేసిన వాళ్ళు ఎంఈడి చేసిన వారికి మరి స్కాలర్షిప్లు రావట్లేదో భగవంతుడు అని చెప్తుంటే
మరి ఒక పక్క ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేశాని ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తాడు ఎవరకైతే ఏదైతే పథకాలు ప్రకటిస్తారో మనందరం తెలుసు ఎప్పుడు ఎలక్షన్లు వస్తే ఎలక్షన్ ముందల రెండు నెలలు మూడు నెలల ముందల ప్రకటిస్తాడు నామకే వాసే ఇచ్చినట్టు ఒకరికి ఇద్దరికి ఇచ్చేసి మమ అనిపిస్తున్న కేసీఆర్ని గద్దె దింపాలని చెప్పేశాని మరి రేపు జరగబోయే ఏ ఎన్నిక వచ్చినా మరి ఆ ఎన్నికల్లో రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా ఈ కేసీఆర్ కబంద అస్తాలని పక్కగా నెట్టాలని చెప్పేశాని వారి భర్తం పట్టాలని చెప్పేశాని తెలుగు శ్రేణులందరూ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా మరి కంకణ బద్దులయ్యి రేపు జరగబోయే ఎన్నికల్లో 111కి 119 నియోజకవర్గంలో ఏ క్యాండిడేట్ నిలబడ్డా సైకిల్ గుర్తుకు ఓటేయాలని చెప్పేశాని మీ అందరికి మనవి చేస్తూ ముగిస్తాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం కాసాని జ్ఞానేశ్వర్ గారి నాయకత్వం కాసాని జ్ఞానేశ్వర్ గారి నాయకత్వం కాసాని జ్ఞానేశ్వర్ గారి నాయకత్వం ఎన్టీఆర్ 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 అందరికీ నమస్కారాలు ఒక రెండు నిమిషాలు ఆపండి దయచేసి అందరూ కూడా సహకరించాలి రెండు నిమిషాలు అయితే అతిథులు మాట్లాడతారు క్లోజ్ చేయడం జరుగుతుంది వర్దిలాలే తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు పెద్దలు గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల నేత మన అందరి అభిమాన నాయకుడు పెద్దలు అరవింద్ కుమార్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం అందరికీ మరి తెలుగుదేశం పార్టీ ఏ బాబు కొంచెం ఉండండి అందరు ఏయ్ కొంచెం ఆపవే ఆపండి 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 బాబు ఏయ్ కొంచెం ఆగండి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజలు అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల వైపు నుంచి పోరాడుతూ ఉంటది అదే తెలుగుదేశం పార్టీ అదే భాగంగా ఈ రోజు మరి జ్ఞానేశ్వర్ గారి అధ్యక్షతన మరి అనేక మంది నాయకుల యొక్క కలయిక వల్ల ఈ మహాధర్ణ ఉద్దేశం ఈ రాష్ట్ర పార్టీ వచ్చింది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ గత 10 సంవత్సరాలు అయితా ఉంది మరి వారు ప్రజలకిచ్చినటువంటి హామీలు ఇంతవరకు నెరవేరలేదు ఇంతవరకు నెరవేరాయనే దాని మీద చర్చ జరిగినప్పుడు మరి ప్రజల వైపు నుండే ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల గురించి పోరాడుతుంది మరి ఇంకోటి ఏంటంటే ఈ పార్టీ కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది నాయకుల పార్టీ కాదు కార్యకర్తల పార్టీది మరి కార్యకర్తలు నేను ఒక్కసారి చూస్తూ ఉంటే అన్ని జిల్లాల నుంచి అధ్యక్షులు కానీ అక్కడి నుంచి ఒక ధర్నా వర్షం పడుతుంది మరి రావటానికి వీల్లేదు ఇబ్బందులు ఉన్నాయి అయినా కానీ ప్రజల వైపు నుంచి తెలుగుదేశం పార్టీ ఎప్పుడన్నా పిలుపునిస్తే 40 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ వచ్చి మరి మన యొక్క సమిష్టి నాయకత్వాన్ని మన ప్రజల గురించి ఉపయోగిస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క సత్తా అని మనవి చేస్తా ఉన్నాను మరి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ఇస్తా ఉంది అనేక హామీలు ఇస్తా ఉంది మరి ఏ విధంగా ఇస్తుంది ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మనం చేసినటువంటి సంస్కరణలు ముఖ్యంగా మన అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కానివ్వండి మరి ఆయన తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కానివ్వండి దానివల్లనే ఈరోజు రాష్ట్ర ఖజానాకు 40% మరి ఇన్కమ్ వస్తా ఉంది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఈరోజు దేశంలోనే మరి మన రాష్ట్రం ధనిక రాష్ట్రాల్లో ఒకటిగా ఒకటి రెండు ప్లేస్లలో ఉండటం దానికి కారణం మన తెలుగుదేశం పార్టీ నాయకత్వం మనం
కాబట్టి మరి ఎందుకు ఈ రోజు మనము దిగిపోయినప్పుడు ఈ అధికారం వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ తోని మనం ఇచ్చాం మిగులు బడ్జెట్ ఉంటే ఇక్కడ బడ్జెట్ ఎక్కుంది ఓ 15000 కోట్లు ఎక్కుండే ఎక్కున్నప్పుడు మనం ఏమనుకున్నామంటే తప్పకుండా ఉద్యమ కాలంలో బడుగు బలహీన వర్గాలు ఉద్యమం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మన అందరికి ఉద్యోగాలు వస్తాయి మన అందరం బాగుపడతాం ఎప్పుడు బడుగు బలహీన వర్గాల యొక్క బలహీనత ఏందంటే ఎవరైనా ఏమైనా పెడతామంటే ఏమైనా ఇస్తామంటే మనం బడుగు బలహీన వర్గాల మట్ల అక్కడ అట్రాక్షన్ అవుతాం కాబట్టి ఇది 90% తెలంగాణ 90% బడుగులు బలహీన వర్గాలు బీసీలు ముఖ్యంగా ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి ఈ తప్పకుండా మనకు న్యాయం జరుగుతుంది అనే ఒక ఆలోచన ప్రతి ఇంట్లో జరిగింది అది జరగలేదు ఇప్పుడు మరి అప్పుల పాలైపోయాం మరి ప్రతి ఒక్కరి నెత్తి మీద లక్ష లక్ష పైన చిలుకు అప్పు ఉంది ఈ రోజు ఈ రాష్ట్రంలో కాబట్టి మన యొక్క ధర్మంగా మనం తప్పకుండా నిలదీద్దాం ప్రతి కార్యక్రమంలో చాలా మంది మన నాయకులందరూ కూడా మాట్లాడారు ఆ యొక్క సమస్యలను మేము మెమరాండం రూపంగా మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం సవాల్ చేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం ప్రజల వైపు నుంచి తెలుగుదేశం ఉంది మీరన్నీ కూడా సక్రమంగా ఇప్పటివరకు చేయలేదు ఇంకొక టైం ఉంది 2 నెలల్లో 3 నెలల్లో వీలున్నంత వరకు చేయాల్సిందిగా వారికి డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నాను జై హింద్ జై తెలుగుదేశం థాంక్యూ అన్నగారికి అదేవిధంగా మరి పెద్ద ఎత్తున వర్షం వచ్చినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి పట్టుదలతో మన అందరినీ ప్రోత్సహించి మరి ప్రజా సమస్యల మీద పోరాటం చేసేందుకు గత 28-29 తారీఖులో నిరసన వ్యక్తం చేసిన తర్వాత మరి కలెక్టర్ 33 కలెక్టరేట్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించడం ఆ తర్వాత దాని కొనసాగింపుగా ఈ పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ ధర్నా కార్యక్రమంలో మరి పాల్గొన్నటువంటి మరి ముఖ్య అతిథి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మరి పెద్దలు గౌరవనీయులు శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఇలాంటి టీడీపీ నిర్వహించినటువంటి మహాధర్నా కార్యక్రమంలో ప్రధానంగా బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ ప్రభుత్వము 9.5 సంవత్సరాలు అయిపోతుంది ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ ఏవి కూడా నెరవేర్చక విఫలమైందన్న ఉద్దేశంతో ఈరోజు మహాధర్నా కార్యక్రమం తెలుగుదేశం తరఫున పెట్టడం జరుగుతుంది మిత్రులారా బాగా గమనించాలి ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అరవింద్ గౌడ్ గారు కానీ అదేవిధంగా ఇప్పుడే ప్రసన్న గారు వైద్యులు అదేవిధంగా శకలరెడ్డి గారు కానీ జ్యోత్స్న గారు కానీ బండి వెంకటేశ్వరు కానీ ఉపాధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం కార్యవర్గ సభ్యులకు అదేవిధంగా ఇన్ఛార్జీలకు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మీ అందరు కూడా పేరు పేరు నమస్కారం ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు మీరు బాగా గమనించినట్టయితే ఇప్పటి వరకు మన పెద్దలు ఏవైతే మాట్లాడిందో మీకు కులంకషంగా డిస్కస్ చేయడం జరిగింది నేను దాంట్లో పోలేక మీరు బాగా గమనించినట్టయితే 2-3 విషయాలు మీరు దృష్టికి తేవాలి మీడియా కంటే మేధాశక్తి ఉన్నటువంటి వ్యవహారం మరొకటి కాదు మీరు అన్ని ప్రభుత్వాలు చూసారు కాంగ్రెస్ చూసారు తెలుగుదేశం చూసారు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చూసారు ఈ ప్రభుత్వాల్లో కూడా క్రమశిక్షణగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి ఎవరి మాట ఎందుకు మీడియా మిత్రుల మీ గురించే మాట్లాడదాం 3 అక్షరాలు మీడియాలో ఏ లీడర్ గురించి కానీ ఏ కార్యకర్త గురించి కానీ 3 అక్షరాలు వస్తే దాని మీద ఇమ్మీడియట్ గా ఒక కమిటీ వేసి చర్చించే
ఆస్కారం ఆ రోజు ఆ కార్యక్రమంలో ఉండే తెలుగుదేశంలో ఇప్పుడు అవన్నీ లేవు రోజు ఈ ప్రభుత్వం మీద ఎద్దు మీద బర్రె మీద వాన పడ్డట్టుగా ఉన్న పరిస్థితి కానీ మిత్రులారా ఇది చాలా కాలం నడవది ఎన్ని రోజులైనా మంచి గాని చెడు గాని ఒకటిసారి రెండు సార్లు మూడు సార్లు ఇంటారు తొమ్మిదిన్నర సంవత్సరాలు అయిపోయినాక ఇప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు కడతామని వస్తున్నారు లక్షలాది ఇండ్లు కడతామన్నావు మీరు వేలు కూడా కట్టలే అది కూడా పూర్తిగా వందడం లేదు ఎందుకనేది క్వశ్చన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇండ్లు కట్టింది బీద ప్రజానికానికి అవి ఇవ్వవలసిన బాధ్యత మీ మీద ఉంది అదేవిధంగా నిరుద్యోగ వృత్తి మూడు వేల పదహారు రూపాయలు ఒక నిరుద్యోగ వృత్తి నిరోధిస్తామన్న మాట మీరు మర్చిపోయారు మరి సంవత్సరాలు గడుస్తుంది ఎవరికి ఇవ్వలేదు అలా చెప్పుకుంటూ పోతే మీకు ఎంత చెప్పినా తక్కువనే ఎక్కడ కూడా ఏ కార్యక్రమాలు కూడా నెరవేర్చలేక ఈరోజు వచ్చి మళ్ళీ మూడు నెలల లోపల మేము రెండు నెలలు ఉన్నది రెండు నెలల లోపల మేము పనిచేస్తామని వచ్చారు అదేవరన్నా నమ్ముతారా నమ్మదగ్గ విషయం అనేది మీరు గమనించవలసిన ఆస్కారం ఉంది మిత్రులారా చాలా వరకు విషయాల లోపల ఎంత చెప్పినా వాళ్ళు ఈరోజు ఏదైతే మాట ఇస్తారో మనం ఎలక్షన్స్కి వచ్చినాం మేనిఫెస్టో ఏదైతే ఈరోజు రిలీజ్ చేస్తున్నారో అన్ని పార్టీలు మీరు బాగా గమనించాలి అవి ఎందుకు ఇష్యూ చేస్తాయి అంటే నా ఐదేండ్ల కాలం లోపల ఇలా రాసిచ్చినటువంటి ఈ పత్రంలో ఉన్నటువంటి అన్ని కూడా మేము నెరవేరుస్తామని ఈయన అవి తప్ప మిగతా అన్ని నెరవేరుస్తాడు ఈరోజు చాలా మంది మిత్రులు చెప్పారు ఈరోజు భూముల పరిస్థితి మీరు ధరణి పోర్టల్ ఒకసారి తీసుకుంటే ధరణిలో ఉన్నటువంటి అవకతవకలు ఎన్ని చెప్పినా తక్కువనే లక్షల సంఖ్యలో ఈరోజు అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి దాంట్లో మనం ఎంఆర్ఓ కానీ తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ పోవాలి ఆ కలెక్టర్ దొరకడు ఇలాంటి సమస్యల మీద ఎప్పటికప్పుడు ఏ బీదవాడు కూడా నీకు పొజిషన్ కాలం తీసేసాం ఈరోజు ధర్ని లోపల ఆ ధర్ని కాలం పొజిషన్ తీసేసినప్పుడు నువ్వు ఎక్కడ పోయినా నీ భూమిలో అట్లా ఉన్నదంటే ధర్నిలో నీ పేరు లేకపోతే నీకు భూమి లేనట్టు ఇలా లక్షలాది ఎకరాల భూమి ఎక్కడ పోయిందంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతం అంతా మరి ఆ రోజు నవాబుల్లో ఉన్నటువంటి పట్టా భూములు మీ ఖాతాల్లో గవర్నమెంట్ భూములను రాస్తున్నది చాలా తప్పు గవర్నమెంట్ భూములు అంటే ఏంటి అనేది మనం ముందు తెలుసుకోవాలి పరంపో గైరాన్ రెండు భూములే గవర్నమెంట్ భూములు మిగతా పట్టా భూములు అవి వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళ ఇష్టల ప్రకారంగా కోట్లల్లో మురుగుతున్నాయి అవి వాటిని అన్ని తీసుకొని ఈరోజు ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఈరోజు ఒక అతను వచ్చి కిడికి అమ్ముకునే ఇంకో ఆయన వచ్చి దర్వాజ అమ్ముకునే వాడు ఇల్లు అమ్ముకునే నెక్స్ట్ వచ్చేటోడు ఏం చేస్తాడు మిమ్మల్ని చూసుకుంటాడా వాస్తవం ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఉంటే దాన్ని నిగ్రాన్ని ఉండాలి కానీ అమ్మడానికి లేదు ఇలా పెద్దలు చెప్పినట్టు అరవింద్ గౌడ్ గారు చెప్పినట్టు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పుగా తీసుకున్నారు మనిషికి దాదాపు 2 లక్షల పై చెలుకు ఎందుకంటే మనం ముందు 5 లక్షలు అనుకున్నాం 5 లక్షలు కాదు ఈరోజు 11-13 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పు చేసినటువంటి ఘనత మరి బీఆర్ఎస్ ప్రభుత్వంది దాన్ని గద్దెదించవలసిన అవసరం ఉంది అయ్యా ఈ పైసలు ఎవరు కడతారని అనుకోగలరు మన వాళ్ళు జుట్టు విడిసి చిరంజులతో దగ్గర ముంచుకొని వసూలు చేస్తారు రేపు రోజుల లోపల ఈ రోజు మీరు బాగా గమనించినట్టయితే అయ్యా దాని ఇంట్రెస్ట్ కట్టడానికి డబ్బులు లేవు ఇళ్ళ దగ్గర రోజు ఒకటి అమ్ముతాడు యాక్షన్ పెడతాడు దాన్ని ఇస్తారు మరి ఖజారాలో డబ్బులు లేదు లీడర్ల దగ్గరికి లేడికెళ్ళి వస్తున్నాయి డబ్బులు గమనించవలసింది విద్యావంతులైనటువంటి మీడియా సోదరులు దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం కూడా గమనించవలసిన అవసరం ఉంది దాంతోపాటు మన గ్రామాల ఇక్కడ నుండి వెళ్ళి అడగవలసిన అవసరం కూడా ఉందని మీ అందరితో మనం చేస్తున్నాం మిత్రులారా ఇంకొక విషయం మీరు బాగా గమనించినట్టయితే అయ్యా ఏ ఇష్యూకైనా కానీ జీతాలు కరెక్ట్ డేట్కి వస్తున్నాయని చెప్పండి నెల కాలం వాళ్ళు పనిచేస్తే ఇంటికి పోతే ఈరోజు జీతం వస్తుండే వాళ్ళకి ఇచ్చేతోడో తీసుకుంటాడో పాలల్లో వాళ్ళు వీళ్ళు ఏదైతే నెల వరకు ఉద్దర తీసుకుంటోళ్లకు ఫలాని రోజు డబ్బులు వస్తాయని చెప్తే లేదు ఇప్పుడు వాళ్ళు పోలీసుల డబ్బులు కావాలంటే వాళ్ళు వారం రోజులు వసూలు చేస్తున్నారు ఫోటోలు కొడతారు కదా మీకు తెలుసు కదా ఫోటోలు కొట్టి వాళ్ళు వసూలు చేస్తే తప్ప అప్పటికి వాళ్ళకి రావు మీరు బాగా గమనించాలి ఒక రోజు వచ్చిన పైసలు ఒక ప్రాంతానికి వెళ్ళిపోతే ఇంకో రోజు వస్తే ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతే ఈ పరిస్థితులలో ప్రభుత్వం నడుస్తుంది అందుకొంచే లేనిపోని అన్ని ఆశలు చెప్తూ
ఎక్కడ చూసినా ఫౌండేషన్ చేస్తూ వాళ్ళకి తెలుసు నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం కనుమరుగైపోతుంది కనబడదు వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు ఇష్టం వచ్చిన హామీలు ఏంటంటే వీళ్ళు చేసేది లేదు సచ్చేది లేదు ఒకవేళ చేసేది ఉంటే 9 సంవత్సరాల కాలంలో చేసేవాళ్ళు 4 సంవత్సరాల కాలంలో చేసేవాళ్ళు వాళ్ళు చెయ్యక ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకుంటున్నారు ఆయన ఇక్కడ కులగొట్టినటువంటి డబ్బు ఇక్కడ ఇచ్చినటువంటి డబ్బు ప్రాజెక్టుల మీద వచ్చినటువంటి డబ్బును మరి వేరే రాష్ట్రాల్లో పోయి ఖర్చు పెడుతున్నారు అక్కడ కూడా జీరో ఇక్కడ కూడా జీరో బీఆర్ఎస్ ప్యాట్ వచ్చే సమస్యనే లేదు ఈ ప్రజలంతా ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు ఓట్లు ఎప్పుడప్పుడా అని ఎదురు చూస్తున్నారు ఏ రోజు ఓట్లు వచ్చినా సైకిల్ గుర్తు మీద వస్తారు కానీ బీఆర్ఎస్కి రావనేది మీ అందరితోనూ వాదన మిత్రులారా ఏది ఏమైనా మరి పెద్దలు చెప్పినట్టుగా అసలు తెలుగుదేశం ఎక్కడుందన్న మిత్రులందరూ ఇక్కడికి వెళ్ళి ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా మావాళ్ళే ఇక్కడికి వెళ్ళి పోయారు మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు టోపీని మరి మళ్ళీ వస్తారు ఎక్కడ పోరాళ్ళు కానీ వాస్తవ రూపాన్ని దగ్గర తీసుకురావాల్సిన అవసరం ఉంది దాని గురించి మనం బాగా గమనించాలి మంచి మంచి అవుతుంది చెడు చెడు అవుతుంది ఏ మంచి కార్యక్రమం అయితే మనం తీసుకోబోతున్నామో తెలుగుదేశం ఏదైనా కానీ చెప్పిందే చేసింది చేసిందే చెప్పింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు 2 పాల కిలో బియ్యం వచ్చిండు ఆ రోజు సమాజమే దేవాలయము ప్రజలే దేవుళ్ళు అన్నాడు ఆ నినాదంతో వచ్చింది ఆయన పుట్టు ప్రతి గరీబోనికి ఇల్లు ముడిసె కావాలన్నాడు ఇల్లు కట్టించిండు అది తినడానికి తిండి అన్నాడు 2 పాల కిలో బియ్యం పెట్టిండు 2 పాల కిలో బియ్యం వచ్చిన తర్వాత పొట్ట నిండా అన్నం తిన్నటువంటి మాట మనం మరొకటి అదేవిధంగా ఈరోజు ఎన్టీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎవరో చెప్పే మాటలు కాదు మీరు కళ్ళల్లో చూడాలి కళ్ళ నిండా మీరు ఎక్కడ పోయి చూసినా ఈరోజు మైనస్లో ఉన్నటువంటి ఈరోజు మరి పెద్దలు అరవింద్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టుగా ఆర్థిక వనరులు పెంచిండు చంద్రబాబు నాయుడు అందుకని మన కాళ్ళ మీద మనం నిలబడే విధంగా ఇప్పుడు మీరు మన ఇంట్లో ఒక సంసారం నడిపించాలంటే ఎన్ని పైసలు కావాలి ఎంత ఉంటుంది దాన్ని బట్టి చేయాలి కదా మనం అందుకని రేపు వచ్చేది మైనస్లో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ అన్ని మెజార్టీలో ఆర్థిక వనరులు పెంచి తన సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా ప్రయత్నం చేసింది అందుకొంచే మిగులు బడ్జెట్ వచ్చింది ఆ మిగులు బడ్జెట్ను తీసేసింది ఇప్పుడు అప్పుల గుంపల్లో ముంచేసారు కనుక ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పక తప్పది దాని గురించి ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయబోతున్నాం ఈరోజు మీ అందరి ఆశీర్వాదం వల్ల దయచేసి మీరు ఇంత వర్షం ఏదైతే వచ్చిందో వర్షం రాగానే మనం వాళ్ళకి చెప్పిన నేను ఇది శుభ సూచకమయ మంచి పరిణామం తెలుగుదేశంకు మరి బీఆర్ఎస్కు మాత్రం బీఆర్ఎస్కు స్వస్తి చెప్పే కాలం వచ్చింది కనుక మంచి కార్యక్రమం ఏది తీసుకున్నా మంచి కార్యక్రమం ఏది తీసుకున్నా దానికి తప్పకుండా మీరు నిండు మనసుతోని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నా అదేవిధంగా మీడియా మిత్రులకు మీకున్న మేధాశక్తి మేము ఎంత చెప్పినా తక్కువనే దాంట్లో మంచి కార్యక్రమంకే మీరు స్వాగతించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరు కూడా పేరు పేరు నమస్కారం ఈ యొక్క కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మిత్రులకు అందరు కూడా మరొకసారి సిటీ నుండి ఆర్గనైజ్ చేసినటువంటి సాయిబాబు గారి గారి శ్రీపతి వ్యాసేశ్వర సతీష్ గారి గారి వాళ్ళ బృందానికి అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరు కూడా మీడియా మిత్రులకు నమస్కారం పెడుతూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ.